పురం రాజు విక్రముడు తన కుమారుడు వివేకుడికి పెళ్లి చేయాలనుకున్నాడు ఆ విషయాన్ని మంత్రులతో చెబుతూ ధైర్యవంతుడు తెలివైనవాడు అందగాడు అయినా వివేకుడికి సుగుణాల రాశిని వెతకాలి అన్నాడు వెంటనే రాజమంతా చాటింపు వేయించారు ఎవరైనా ముందుకు రావచ్చు కాకపోతే ఒక షరతు వాళ్ళు మా దగ్గరున్న అద్భుత అద్దంలో తమ ముఖాన్ని చూసుకోవాలి ఎవరి హృదయం అయితే దురాలోచనలతో ఉంటుందో వాళ్ళ అద్దంలో చూసినప్పుడు వారి ముఖం మీద మచ్చలు కనిపిస్తాయి వాళ్ళు యువరాజుని పెళ్లి చేసుకోవడానికి అనర్హులు అని చెప్పారు చాలామంది అమ్మాయిలకు యువరాజుని పెళ్ళాడాలని ఉన్నప్పటికీ ఒకవేళ అద్దల్లో చూసుకున్నప్పుడు మచ్చలు కనిపిస్తే అని భయపడి ముందుకు రాలేదు అలా కొన్ని వారాలు గడిచిపోయాయి ఒక పల్లెటూరు అమ్మాయి తండ్రితో నగరానికి వచ్చి మంత్రుల్ని సంప్రదించింది వారు సభని ఏర్పాటు చేశారు నిబంధన తెలుసు కదా అన్నాడు రాజు అందుకు బదులిస్తూ రాజా తప్పులు చేయనిది ఎవరు అందుకు నేను మినహాయింపు కాదు తెలియక ఏదైనా తప్పు చేసినంత మాత్రా నా నన్ను ఊళ్ళో ఎవరూ దూరం పెట్టలేదు నేను కూడా నాకంటే చిన్నవాళ్ళు తప్పు చేస్తే వారి పొరపాటు సరిదిద్దుతాను నాకు యువరాణి అవ్వాలన్న తాపత్రయమేమీ లేదు కానీ అద్దల్లో చూడ్డానికి నాకెలాంటి భయమూ లేదు అంటూ అద్దం తీసుకుని అందులో చూసింది ఎలాంటి మచ్చలు కనిపించలేదు ఆ వెంటనే అక్కడున్న మిగతా అమ్మాయిలు అద్దంలో చూసుకున్నారు వాళ్ళకి మచ్చలు కనిపించలేదు వెంటనే రాజు కలగజేసుకుని ఇది సాధారణ అర్థమే కానీ మీరెవరు ఈమెలా ఆత్మవిశ్వాసంతో ముందుకు రాలేదు అలా వచ్చింది కాబట్టే ఈమె యువరాణి కాబోతుంది అని ప్రకటించాడు ఆ తరువాత యువరాజుకి ఆ అమ్మాయికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు రాజు Thanks for watching. Please don't forget to like, share and subscribe.